बांसवाड़ा में 1 करोड़ 10 लाख रुपए की लागत से स्पीकर पोचाराम श्रीनिवास रेड्डी के हाथों हनुमान व्यायामशाला कॉम्प्लेक्स का इफ्तिताह अमल में आया। इस मौके पर स्पीकर पोचाराम श्रीनिवास रेड्डी ने आवाम से खिताब में कहा कि मंदिरों व मस्जिदों का कॉम्प्लेक्सों की तामीर व तरक्की के लिए हुकूमत तेलंगाना वज़ीर आला के चंद्रशेखर राव ने करोड़ों रुपयों को मंजूर किया है, जिनकी मदद से रियासत में कई मंदिरों और मसाजिदों के अलावा हसारबंदियों की तामीरी अमल में लाई जा रही। पोचाराम ने कहा है कि सिर्फ बांसवाड़ा शहर के लिए ही अब तक 20 करोड़ रुपए मंजूर हुए हैं और तामीरी कामों को अंजाम दिया जा रहा। आनाडो ईनाडो वेलादि मंदि भक्तुलु पूजिंचेटुवंटि आलयं ఈ ఆలయంలో దీని పునరుద్ధీవన మళ్ళా కలిగించుకోవాలి, ఆలయ ప్రతిష్టను పెంచాలి, ఆలయ ప్రాముఖ్యతను పెంచాలి, ఇంకా వచ్చిపోయే వారి భక్తుల సంఖ్యను పెంచాలి, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన పెరగాలి, చెడును దూరం చేయాలి, మంచికి దరిచేయాలి, మంచిని దరిచేయాలంటే ఆధ్యాత్మికంగా ఎన్ని ఆలయాలు ఉంటాయో ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత కనీసం గుర్తొస్తుంది, అటువంటి ఒక ఆలయ ప్రతిష్టను కాపాడుకునే విధంగా ఈరోజు ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి యొక్క పాదాల చెంత మనం ఈ ఆలయ అవసరాల కోసం భక్తుల అవసరాల కోసం దేవుడు ప్రత్యక్షంగా డబ్బులు ఇవ్వడు, నాకు అభిషేకం చేయండి, పూజించండి, నాకు ఉపరిగాలు కొట్టండి అని దేవుడు ప్రత్యక్షంగా మన చేతులు డబ్బులు పెట్టాడు. ఇట్లా మనసులకు మనం కలిగించి ఆలోచన కలిగించి ఈ విధంగా నిర్మాణం చేసుకొని ఈ విధంగా సంపాదించుకోండి, తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో నన్ను పూజించండి అని ఈ విధంగా మనకు ఆంజనేయ స్వామి ఆదేశించినటువంటి కార్యక్రమం.